జ్ఞాన యోగి టీవీ ప్రేక్షకులకు శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కలగాలని మనసారా కోరుకుంటూ ఓం శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమస్వామి దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామమును సమర్పిస్తూ సమస్త పుణ్యములకు ఆలవాలమై ప్రకాశించేది రామాయణం. వాల్మీకి మహర్షి చేత రచింపబడినటువంటి దివ్యమైనటువంటి రామాయణం మానవ జాతిని ఉద్ధరిస్తుంది, అఖండ పుణ్య సంపదను కలిగిస్తుంది. దివ్యమైనటువంటి యాగక్రతువులు చేశాడు దశరథ మహారాజు. అనేక మందికి అనుమానాలు కలుగుతాయి, ఆనాడు కలిగినాయి. దేనికి ఈ యాగాలు? ఎవరిని? దేనికి ఇంతంత నిప్పుల్లో ఈ నెయ్యి, ఈ పెరుగు, ఈ పాలు ఇవన్నీ పోసి వ్యర్థం చేస్తున్నారే? అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు వెలికాడు. వీటి వల్ల పెద్ద నష్టమేమీ లేదు, లాభమే ఉంటుంది. ప్రపంచ దేశాలు అనుకున్నటువంటి గొప్ప గొప్ప దేశాలు పదవీ కాంక్ష కోసం ఈ ప్రపంచాన్ని ఏలాలి అని, మానవ విధ్వంసం చేయాలని, ఆటం బాంబుల యొక్క మారుమ్రోగతో పోరాటమే ఆరాటమై ఈ భూమి అశాంతిని కలిగిస్తున్నారు. వీరి మాట ఏమిటి? కోట్లాది రూపాయలు లోక కళ్యాణం కాకుండా లోక విధ్వంసానికి ఉపయోగిస్తున్నారు. లక్షలాది మంది సైనికులను దేశాన్ని నాశనం చేయమని పోషిస్తున్నారు. ఎవరిని ఉద్ధరించడానికి? లోకుగా ఉన్నటువంటి వాళ్ళని చంపడానికేగా. ఎవడైతే శాంతంగా, ఎవడైతే ఓర్పుగా, ఎవడైతే ప్రశాంతంగా ఓర్పుగా ఉంటాడో వాడి మీదకు జయించి, వాడిని నాశనం చేసి, రాజ్యాన్ని కబళించి, ఈ విశ్వాన్ని మొత్తాన్ని ఏలాలి అనేటువంటి స్వార్థ చింతనతో దుర్మార్గులైనటువంటి వారిని సిద్ధం చేసి కోట్లాది కోట్ల రూపాయలను వెచ్చించి అణుశక్తిని, రకరకాలైనటువంటి మారణాస్త్రాలను కనిపెడుతున్నారు. మానవతావాదానికి అది దండుగ పనే కదా. ఇది ఆ మానవతావాదం. మానవతావాదుగులు వాళ్ళని ఏ మాట అనరు. ఇది అగ్నిలో పోసినటువంటి ఈ దివ్యమైనటువంటి పదార్థాలు ప్రకృతి వాతావరణాన్ని ఆనందపరుస్తాయి. ఒక అందమైనటువంటి పొగను సృష్టించి వాయుమండలం, ఆయు వాయుమండలం సూర్య కిరణాలు బాగా వేడెక్కితే కానీ సముద్రంలో ఉన్నటువంటి నీరు ఆవిరి అవ్వదు. ఆవిరి అయితే కానీ, సముద్రాలు ఆవిరైతే కానీ అవి మేఘాలుగా తయారవవు. అలాగే వాయుమండలం క్రింద ఉన్నటువంటి చల్లదనాన్ని పొంది అవి వర్షంగా కురుస్తాయి. ఇది వేదము చెప్పినటువంటి విజ్ఞానం, లోకమును ఉద్ధరించేటువంటి మార్గం, వర్షమును కురిసేటువంటి మార్గం. వర్షాల వల్ల ఆనందం కలుగుతుంది, వర్షాలు కురుస్తాయి. ఎవరయ్యా ఈ దేశానికి కొరతగా ఉన్నట్టున్నావు? పవిత్రమైన, దివ్యమైన, మనోహరమైన, ఆనందకరమైనటువంటి వేద విజ్ఞానమునకు నిలయమైనటువంటిది వేదభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి. వేదమునకు నిలయమైనటువంటి వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి, ధర్మభూమి తెలుసుకో. ఈ విషయం చెప్పగానే విడిపోయినాడు. ఆశ్చర్యం, అందరూ కూడా ఈ ముగ్గురు లంకా మార్గం వైపు పయనమైనారు. ఏమీ మాట్లాడలేక ఇక్కడ మంత్రపూరితమైనటువంటి మంత్రశక్తికి ఏ దుష్టశక్తులు అయోధ్యలోకి రావడం లేదు. సకల శుభం కలుగుతున్నది, ఆనందం కలుగుతున్నది. ఆ రాత్రి గడిచింది, అరుణోదయమైంది. సూర్యుడు మెల్లమెల్లగా తన కిరణములతో లోకమును పావనం చేస్తున్నాడు.
తామర పుష్పములు వికసిస్తూ ఉన్నాయి. పక్షుల యొక్క కిలకిల రావాలు ఆనంద పారవశ్యాన్ని కలిగిస్తున్నాయి. ప్రాకృత వీణీయ పైన, దినకర మయూఖ తంత్రుల పైన, ప్రాకృత వీణీయ పైన, దినకర మయూఖ తంత్రుల పైన ఈ ప్రకృతి కొత్త కొత్త రాగాలు పలుకుతున్నది. దశరథ మహారాజు సుమంత్రునితో కలిసి ఋష్యశృంగ మహర్షుల వారిని సందర్శించారు. నిర్విఘ్నంగా హయ సవనం ముగిసినందుకు కృతజ్ఞతలు తెలియచేశాడు. రెండు చేతులు జోడించి పుత్రులను కటాక్షించమని ప్రాధేయపడ్డాడు. అనుగ్రహించండి అని అంజలి ఘటించాడు ఋష్యశృంగ మహర్షి దగ్గర దశరథ మహారాజు. మౌని క్షణకాలం కళ్ళు మూసుకున్నాడు. ఏదో గుర్తు వచ్చింది. పుత్రార్థి అయి అర్థిస్తున్నటువంటి దశరథ మహారాజుని మెల్లగా కళ్ళు అలా తెరిచి చూచాడు. కాసేపు కళ్ళు మూసుకొని దివ్యమైనటువంటి చూసి గుర్తుకు రాగా కళ్ళు తెరచి, మహారాజా, విచారించవలసినటువంటి పని లేదు, నేను దివ్య దృష్టితో అంతా తెలుసుకున్నాను, భవిష్యత్ కాలము కూడా నా హృదయ పలకమునందు ప్రకాశించింది, నీకు సంతానం తప్పక కలుగుతుంది, సందేహం లేదు. ఆహా, ఆనందం కలిగింది మహారాజుకి. ఎంతటి మంచి మాట! తనకు సంతానమే కలగదని బాధపడుతున్నటువంటి వృద్ధరాజుకి ఈ మాట అమృతతుల్యమై ప్రకాశించింది. మహారాజా, ఋష్యశృంగుల వారంటున్నారు. అంజలి ఘటించి తన ముందు ఉన్నటువంటి మహారాజుతో, దివ్యదృష్టితో సకలం గ్రహించాను, నీకు సంతానం కలుగుతుంది, సందేహం లేదు, నేను నీ చేత ఒక ఇష్టి చేయిస్తాను, అధ్వర మంత్రాలతో అగ్నిహోత్రుని ఆరాధింపచేస్తాను. అగ్నిహోత్రుడు ప్రసన్నుడవుతాడు. కుమారును ప్రసాదించేటట్లుగా నీకు చేస్తాను. అగ్నిహోత్రుని యొక్క దివ్యమైనటువంటి శక్తితో, అమోఘమైనటువంటి వేదమంత్రములతో అగ్నిహోత్రుడు ప్రసన్నమై నీకు సంతానాన్ని కలిగించేటువంటి మార్గం ఏమిటో అగ్నిహోత్రుడి ద్వారానే నీకు లభ్యమవుతుంది. ఈ లోకమంతా అగ్నిముఖావై దేవతాః, అగ్నిముఖావై దేవతాః. దేవతలందరూ ఎలా ఉంటారు అంటే అగ్ని ముఖము ద్వారా ఉంటారు.